మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వి కృష్ణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఈ ప్రాంతం వెనుకబడిందని, ప్రాంత అభివృద్ధి బీసీలతోనే సాధ్యమని నన్ను ఎన్నుకోవడం జరిగింది. గత 4 సంవత్సరాలుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది. ప్రాంత అభివృద్ధి భవిష్యత్ బాగుంటారంటే కాంగ్రెస్ పార్టీని, అన్ని వర్గాల వారికి న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. ఈ ప్రాంతంలో మహాకూటమి నుండి మేమే జెండా ఎగరవేస్తామని అన్నారు. నేను సీతాపురం చేసినటువంటి కొన్ని విషయాలు, ఇక్కడ చేసినటువంటి పనులు, కొన్ని కొన్ని విషయాల్లో ప్రజలతో మమేకమై పార్టీ పటిష్టతకు చేతనివ్వడానికి, సమీకృతం చేయడానికి 4 సంవత్సరాలు అధిష్టానం ఏ సూచనలు ఇచ్చినా సూచన తప్పకుండా నిర్వర్తిస్తూ, బూత్ కమిటీలు కానీ, మెంబర్షిప్లు కానీ, ఇతరత్ర ఏ సూచనలు ఇచ్చినా సూచన తప్పకుండా ఖచ్చితంగా కూడా ఆ పనులు నిర్వర్తించడం కూడా జరిగింది. కాస్మోపాలిటీ అని ఏ విధంగా ఉంటుందో పెద్ద పెద్ద నగరాల్లో, బాంబే కానీ, తర్వాత ఢిల్లీ కానీ, హైదరాబాద్ కానీ, ప్రతి ప్రాంత ప్రజలు ఏ విధంగా ఉంటారు, ఇక్కడ కూడా మా ప్రాంత ప్రజలు అట్లనే ఉన్నారు. అందు ఎవరితోనూ కూడా విభేదాలు లేవు. ప్రతి ఒక్కరితో కూడా నేను చిన్న పెద్ద తారతమ్యం లేకుండా కూడా నా సమానత్వాన్ని కూడా నేను ఎల్లప్పుడూ కూడా నేను ప్రదర్శిస్తాను. మరి ఖచ్చితంగా నాకు ఈ టికెట్ రావడం కూడా జరిగింది. మరి అది ఉత్కంఠభరితం. మరి ముఖ్యంగా నేను ఇక్కడి ప్రాంతం ప్రజలతో, ప్రతి మతాల వారిగా, కులాల వారిగా ఉన్నటువంటి ప్రజలతో కోరేదేమంటే, నేను కులాలకు మతాలకు ఏవి తావీయకుండా ప్రతి వ్యక్తికి కూడా నా వాళ్ళు, మా వ్యక్తి, మా ఇంటి వ్యక్తి, మా యువకుడు, మా పెద్దలు, మా అక్కలు, మా చెల్లెళ్ళు, మా అమ్మలు అనేటువంటి భావనతో నేను సమానంగా పనిచేస్తేనే నన్ను నా పైన నమ్మకం ఉంచి, మరి పెద్దలు గౌరవనీయులు జైపాల్ రెడ్డి గారు ఎంతమంది పోటీలో ఉన్నా ఖచ్చితంగా మరి ఈ వ్యక్తి ఉండాలి, మరి మా చేతుల నుండి పార్టీలు మార్చే వ్యక్తులు ఎవరైనా ఉంటే మాకు కూడా ఇబ్బందులు ఉంటాయి, పార్టీకి నష్టం జరుగుతుందని వాళ్ళంతా ఆలోచించి, మరి నా విషయంలో వాళ్ళు చర్చించి, మరి ఆయన ద్వారా పెద్దలు గౌరవనీయులు, మరి రాహుల్ గాంధీ ద్వారా కూడా నాకు ఈ టికెట్ ఇప్పించడం జరిగింది. మరి ఖచ్చితంగా ఈ గుర్తింపుకు ప్రత్యేకంగా మా నాయకుల శ్రమ, మరి మా ప్రాంత ప్రజల ఆకాంక్ష కూడా దీని ద్వారా కూడా ఉందని కూడా సభాముఖంగా మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా నేను కోరేది ఏమంటే, ఈ ప్రాంతం అభివృద్ధి కావాలి, ఖచ్చితంగా మీరంతా కూడా కాంగ్రెస్ ఓటు వేయాలి. మరి ఈ ప్రాంత భవిష్యత్తు కానీ, అభివృద్ధి కానీ ముఖ్యంగా యువకుల్లో ఉంది. వాళ్ళంతా కూడా వాళ్ళ పెద్దలకు, చిన్నలకు, ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళకు కూడా నచ్చజెప్పి మరి కాంగ్రెస్ అభ్యర్థి ఓటేపియడానికి ప్రయత్నం చేయాలి. మరి ఎప్పుడైతే వాళ్ళ దగ్గర ఆయుధం ఉందో దాన్ని ఎంతవరకు వాళ్ళు దాన్ని సరి అయిన రీతిలో ఉపయోగించకుంటే ఇబ్బందులు ఏర్పడతాయి. కనుక ఇప్పుడు ఏదైతే ముఖ్యంగా విజ్ఞప్తిలో భాగంగా ఇప్పుడు ఏదైతే బీసీని గుర్తించి ఈ ప్రాంతంలో ఏ పార్టీలు కూడా కంకణబద్ధం లేకున్నా కాంగ్రెస్ పార్టీ కంకణబద్ధమై ఇవ్వడం జరిగింది. మరి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఈ ప్రాంత ప్రజలకు ఉంది. ఒకవేళ మళ్ళీ ఈ అవకాశాన్ని కోల్పోతే మళ్ళా 30 సంవత్సరాలు అయితే కూడా ఏ బీసీకి కూడా స్థానం కల్పించే ప్రయత్నంలో ఏ పార్టీలు లేవు. కనుక ప్రత్యేకంగా మీడియా మిత్రుల ద్వారా ప్రతి ఒక్కరికి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి చిన్న చితక పెద్ద నా కాంగ్రెస్ పార్టీ పోటీసి నన్ను అభ్యర్థిగా గెలిపిస్తే సాయశక్తుల మీకు ఈ ప్రాంతానికి అవసరం ఉన్నటువంటి మీ సూచనల మేరకు నేను ముందుకు సాగుతానని నేను అభయమిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు.